హాయ్ అండి, వెల్కమ్ టు మానస క్రియేటివ్స్. నేను మీ మానస. ఈరోజు వీడియో వచ్చేసి గార్డెనింగ్ వీడియో అండి. బంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగైనా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బంతి మొక్కలు అనేవి బాల్కనీలో కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. చాలా ఈజీగా పెరుగుతాయి, తొందరగా సర్వైవ్ అవుతాయి. ముందుగా బంతి మొక్కలు సీడ్స్ నుండి ఎలా పెంచుకోవాలో నేర్చుకుందాం. సీడ్స్ కలెక్ట్ చేసుకోవాలంటే ముందుగా బంతి పువ్వు అనేది హెల్దీగా పూసిన పువ్వుని మనం చెట్టు మీదే వాడిపోయేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా చెట్టు మీదే వాడిపోయిన పువ్వులకు జర్మినేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. చక్కగా వాడిన పువ్వులను తడి ఏమీ లేకుండా నీడలోనే 4-5 రోజుల పాటు చక్కగా ఆరబెట్టుకొని మనం స్టోర్ చేసుకున్నట్లయితే చక్కగా జర్మినేట్ అవుతాయి. అలాగే బంతి మొక్కలకి నీరు ఎక్కువగా పోయకూడదండి, చాలా తక్కువగా తీసుకుంటాయి వాటర్ అనేది, మనం చూసుకుంటూ జాగ్రత్తగా పోసుకోవాలి. అలాగే మొక్క పెద్దగా అయిన తర్వాత కొమ్మలను కూడా మనం కొత్త మొక్కలుగా నాటుకోవచ్చు, చాలా త్వరగా పెరుగుతాయి, త్వరగా పువ్వుల్ని ఇస్తాయి. అలాగే సన్లైట్ విషయానికి వచ్చినట్లయితే 6-8 అవర్స్ సన్లైట్ ఇస్తే సరిపోతుందండి, మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. వీటికి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మిల్లీ బగ్స్ అండి. ఈ మిల్లీ బగ్స్ వచ్చినప్పుడు మనం కుంకుడుకాయ రసాన్ని ఒక వారంలో 2-3 సార్లు స్ప్రే చేసినట్లయితే మొక్కకు చాలా హెల్ప్ అవుతుంది, త్వరగా సర్వైవ్ అవుతుంది, పువ్వులను కూడా చక్కగా ఇస్తుంది. అలాగే బంతి మొక్కలు చాలా పెద్దగా పెరిగి కొమ్మలు స్ప్రెడ్ అవుతాయి కదండి, అలా స్ప్రెడ్ అయినప్పుడు మనం ప్రాపర్గా సపోర్ట్ అనేది ఇచ్చినట్లయితే మొక్క పడిపోకుండా ఎక్కువ రోజుల పాటు పువ్వుల్ని ఇస్తుంది. అలాగే బంతి మొక్కలు ఇయర్ మొత్తం చక్కగా పువ్వుల్ని ఇవ్వాలంటే మనం వాటికి చక్కగా ఎనర్జీని ఇవ్వాలి. అలాగే సీడ్స్ ఫామ్ అవ్వకుండా పువ్వుల్ని కోసుకున్నట్లయితే చాలా ఎక్కువ రోజుల వరకు బ్లూమ్స్ని ఎంజాయ్ చేయొచ్చండి. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.